ఫైనల్ గా అయితే మీరు ఇచ్చింది 50K సబ్స్క్రైబర్స్, ఇది మీ వల్లే సాధ్యమైంది. ఇంకేం చెప్పాలా, మా వాళ్ళ గురించి చెప్పాలి ఫస్ట్. వీళ్ళ గురించి అసలు నేను చెప్పలేదు కదా, నా దానికైతే మోస్ట్లీ వీడియో కానీ ఎడిటింగ్ కానీ మొత్తం వీడియో చూసుకుంటా ఉంటాడు. ఇంకా వచ్చేసి వీడు రెస్టారెంట్స్ గురించి కంటెంట్ రైటింగ్ కానీ మొత్తం వీడు చూసుకుంటా ఉంటాడు. ఇంకా అయితే ఈరోజు అయితే ఏం చెప్పాలి నాకైతే ఏం అర్థం కావడంలే. మీ వల్ల అయితే 50K వచ్చేసింది. అయితే నేను ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలా, చాలామంది ఏంటంటే నాకు 1 ఇయర్ అయిపోయింది ఎడ్యుకేషన్ అయిపోయి చాలా మాటలు మాట్లాడినారు. అంటే ఎట్లా అంటే దేనికి పనికి రావు, నీకేంది రా ఉద్యోగం రాలే, సంవత్సరం అయిపోయింది. నాకనే కాదు వీళ్ళిద్దరు కూడా సేమ్, వీడైతే ఫారెన్కి వెళ్ళాలని ప్లాన్ కానీ వాడిని కూడా సేమ్ అదే చూస్తున్నారు. వీళ్ళే చెప్పాలి కదా, వాళ్ళకి కూడా తెలియాలి కదా. దాని వారంగా ఇక్కడికి వచ్చేది కోచింగ్ చేద్దామని చిన్నగా ఇది స్టార్ట్ చేసినాం. ఫైనల్గా అయితే అది 50K అయిపోయింది మీ వల్ల. ఇది చాలా హ్యాపీగా ఉండాలి. సరే మనం అయితే ఇంకా కేక్ కట్ చేసేద్దాం. అదే పట్టించుకోవాలి కేక్ పోతే ఫోటోలో తీసుకున్నారా కేక్? అది ఇదో ఫస్ట్ పీస్ అయితే మన సబ్స్క్రైబర్కి, సబ్స్క్రైబర్స్కి సారీ సబ్స్క్రైబర్కి అనొద్దు, ఇదిగోండి నీకే ఫస్ట్, ఇంకా తర్వాతే మాకు. ఫస్ట్ అయితే తినేసిందా మీతో చాలా చెప్పాలి, చెప్తా. ఇద్దరు ఒకేసారి రండి, ఎవరికి పెట్టాలో మళ్ళీ. ఇంకా చెప్పాలంటే చాలామంది కామెంట్స్ ఎట్ట తిడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టు మామూలు. సరే నన్ను తిడితే పర్వాలేదు, మా ఫ్యామిలీ జోలికి ఎందుకు పోతానో నాకైతే అర్థం కావట్లే. వాళ్ళని తిడుతున్నారు సరే ఆడికి ఓడ్చుకుంటానా, ఇంకేదో ఇంకా ఎక్కువ తిడితే వాళ్ళకి రిప్లై ఇస్తానా, కాస్త చూసి చెప్పండి. నేను ఏదో స్టార్ట్ చేసినా పోతుంది ఒక రకంగా, వీళ్ళ సపోర్టు ఏదో సపోర్ట్ ఇస్తున్నారు నేను చేస్తానా, దాన్ని కూడా మీరు తప్పుడు బట్టి ఏందో నేను డబ్బులంతా సంపాదిస్తానట్టు కింద కామెంట్లు ఎంత ఇస్తాను ఎవడి, అసలు మీరు చూసినారు అసలు నాకు డబ్బులు ఇచ్చింది, అసలు మీకు ఏం తెలియని కూడా తెలియదు అసలు ఎంత కష్టమవుతుంది యూట్యూబ్లో వచ్చి చేయడానికి అంటారు. కానీ యూట్యూబ్లోకి వస్తాను డబ్బులు సంపాదించ, డబ్బులు ఏం సంపాదించాలి కానీ అంతకొంత ఫేమ్ సంపాదించుకుని. ఇప్పుడు నేను అమీర్పేటలో తిరుగుతా అంటే ఈ నుంచి అడిపోయే లోపల అన్న నువ్వు యూట్యూబర్ కదా అని అడుగుతాను. సరే అది ఓకే, ఇప్పుడు వరకు అయితే ఓకే, ఫ్యూచర్లో ఇది సరిపోదు నాకు ఇంకా కావాలా, నేనేం డబ్బుల కోసమే చేసేది ఎవడన్నా చేస్తా, ఇంకా చేస్తా మంచి మంచి వీడియోస్ చేస్తా, నాకు ఇన్కమ్ రావాలా, నేను సెటిల్ అవ్వాలా, మా ఫ్యామిలీని సెట్ చేయాలా, వీళ్ళు కూడా సెటిల్ అవ్వాలా, అంతవరకు కష్టపడతానే ఉంటా. మీరైతే ఇలానే నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది ఇప్పుడు 50K చేసాం కదా, ఇది 3 మంత్స్లోనే నాకు ఇచ్చినారు మీరు, ఇంకొక 1 మంత్లో 100K ఇవ్వండి, ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తాం, ఇంకా బాగా చాలా చేయాలనుకుంటాను, అవన్నీ చేద్దాం. థ్యాంక్ యూ ఇంతవరకు సపోర్ట్ ఇచ్చే, ఇంకా కూడా ఇవ్వాలని కోరుకుంటాను. సరే గ్రండ్రా.